ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఆవేశంతో రెచ్చిపోయి మరి ఆ స్థాయిలో ఉపన్యాసం మనం మొట్టమొదటిసారి వింటున్నాం బహుశా ప్రజల్లోంచి ఏమాత్రం కూడా స్పందన కనపడడం లేదు కార్యక్రమాల కోసం ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి రాజకీయ వేదికగా వాడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది అసలు తాడేపల్లి నుంచి తెనాలికి రావాల్సిన అవసరం ఏముండింది ఈరోజు ఈ కార్యక్రమానికి నిన్ననే కదా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బెంగళూరులో ఈ రెండు వేల రూపాయలు ఏదైతే రైతుకి రైతు భరోసా కింద ఇవ్వాలో ఆయన నిన్న ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నిన్న బట్టలు నొక్కారు ఆయన ఆ కార్యక్రమం ముగి ముగియగానే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి తినాలి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఆయన వేసిన రోడ్ల గురించో కనీసం గుంతలు పూడ్చలేని రోడ్ల గురించో ఒకసారి అనుభవించుంటే దగ్గరే కాబట్టి బాగుండేది కానీ ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ఈ విధమైన ప్రసంగం చేయడం చాలా విచిత్రం వాస్తవంగా ఎక్కడ చూసినా సరే డెల్టా ప్రాంతంలో రైతులు వాళ్ళు పడిన కష్టాలు వర్ణాతీతం రాష్ట్రంలో అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పర్యటించి రైతు కుటుంబాలను మనం ఆదుకోవాలి ఆపద వచ్చినప్పుడే ప్రభుత్వం నిలబడాలనే భావన ఆయన అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు కదలలేదు ఈరోజు సుమారు యాభై వేలు యాభై నాలుగు వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి అందించామన్న ముఖ్యమంత్రి వాస్తవంగా అందులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇచ్చింది ఇరవై ఆరు వేలే ఈ ఇరవై ఆరు వేలలో కూడా ఏ విధంగా ధరలు పెరిగిపోయినాయి ఎంతమంది ఇదే మార్కెట్ యార్డ్కి తెనాల్లో రైతులు పోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో నిల్చుని చివరికి రెండు పిండి కట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఎట్లా మర్చిపోతారు రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన స్కామ్ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతోటి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటుంటే మరి ఇదే రైతు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఎందుకు జరగలేదు ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టారు రైతులు ప్రశ్నిస్తే ఎందుకు వాళ్ళ పైన కేసులు పెట్టారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అంతేగాని ఒక రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఆయన ఛాలెంజ్ చేయడానికి అవసరం ఏముంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేము సిద్ధమవుతున్నాం ఎవరికి దమ్ము దీంట్లో అవసరం జనసేన పార్టీ అందరికన్నా ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికాని కోసం రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందే నిలబడ్డారు మీలో నిజాయితీ ఉంటే మీరు ఈరోజు కనీసం ఓ పది శాతం మీ ఆస్తులు అమ్మి ఆత్మహత్య చేసుకున్నారే రైతు కుటుంబాలకి మీరు ఎందుకు ఆదుకోలేదు క్లాస్ వార్ అంటున్నారే మీరు మొన్నే కదా మీకు బిరుదొచ్చింది రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా ధనికమైన మనిషి మన జగన్ రెడ్డి గారు మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బులు ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు మరి పేదవారికి పంచడం లేదు ప్రతి కుటుంబానికి ఒక బిడ్డగా ఆయన మాట్లాడుతున్నాడు ఎంతమందిని ఆయన బిడ్డగా కాపాడగలిగాడు సొంత కుటుంబంలోనే వాళ్ళ చెల్లిగారికో వాళ్ళ అమ్మగారికో సొంత బిడ్డగల బిడ్డలగా ఆయన వ్యవహరించబోయినప్పుడు ఎంతమంది కుటుంబాల్లో మీరు బిడ్డగా ఉండాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ విధంగా మీరు వచ్చి పర్య పర్యటన చేసుకెళ్ళి తెనాల్లో ఇందాక ఒక మార్కెట్ యార్డ్ కోసం ఎస్సీ కాలనీల్లో కొన్ని నిధులకి షాది కాణాలకి కొన్ని నిధులకి ప్రకటించిపోతే అసలు అక్కడ ఒక లక్ష రూపాయలు పెట్టి కనీసం రోడ్ల నిర్మాణం కోసం మరమ్మతుల కోసం ఇవ్వలేని పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్లు చూసి భయపడే కదా మీరు రోడ్డు మార్గంలో రాలేదు ఈ సభకి ఎవరు నమ్ముతారు మీరు మీరు ఈరోజు చాలా ఇంత గొప్ప కార్యక్రమం చేసి అర్భాటంగా మీరు దాన్ని వ్యవహరించి కావాలని మీరు కోట్ల రూపాయల్లో నిధులు మీరు ఒక వరాలుగా ఇచ్చేసామనే భావన తీసుకురావడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఎంతవరకు అది సబబ్ రైతులు పడుతున్న కష్టాల గురించి రైతు భరోసా ద్వారా ఎందుకు మీరు రైతుని కులానికి అంటగట్టి మీరు ఇబ్బంది పెట్టారు ఎందుకు ఓసి రైతులకి మీరు ఈ విధంగా